షబ్బా, బయటి ఎండలు మండిపోతున్నాయి బంగారం. చల్లగా నీ చేత్తో కొన్ని మజ్జిగ తెచ్చి బంగారం. బంగారం, ఏంది అలా ఉన్నావు? ఏమండి, మన పక్కింటి రాధా గారు మంచి చీర కొనుక్కున్నారండి, నాకు కూడా అలాంటి చీర కావాలండి. మొన్నే కదా బంగారం చీర తీసుకున్నావు, తమ్మలు తీసుకున్నావు, గాజులు తీసుకున్నావు. మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? నువ్వు ముందు మంచిగా తెప్పు. నాకు అట్టాంటి చీరే కావాలండి. అరే చెప్పేది తీసుకున్నావండి. చెప్పేది నీకే కదా, మొన్నే కదా చీర తీసుకున్నావు. మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? నాకు సంబంధం లేదు, నాకు అట్టాంటి చీరే కావాలి. అంటే నువ్వు చెప్పేదే కానీ నేను చెప్పేదేనా? నాకు ఆ చీరే కావాలి. నువ్వు నన్ను లాగి డొక్కలో పొడిచినా సరే నాకు అడ ఒక్క రూపాయి లేదు. ఏమనుకోవద్దు నువ్వు, దయచేసి. నా దగ్గర లేవు అవన్నీ, అనవసరం. అంతే, ఆ చీర కొనిస్తావు కొనివా. ఎన్నిసార్లు చెప్పాలి? సరే ఒక పని చెయ్యి, నన్ను కుదరబెట్టుకొని తెచ్చుకో చీర. హలో, సుబ్బారావు గారు షాప్ లో ఉన్నారా? ఏమి లేదండి, చీరలు కొనుక్కుందామని. సరే వస్తా. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు ఆయనకి? ఇప్పుడేగా చెప్పాను నా దగ్గర డబ్బులు లేవని, మళ్ళీ షాపు ఫోన్ చేసావు. నువ్వే కదా నన్ను కుదో పెట్టుకుని చీర కొనుక్కోమన్నావు, పదా కుదో పెడతా.